చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుక విధానంతో గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 5 నుంచి 6000 వచ్చే యూనిట్ ఇసుక ఈ రోజు 1000 1100 1200 కి వస్తున్న పరిస్థితి అందుకే ఉచిత ఇసుకపై జన ఆనందం అన్న ఈ చర్చా వేదిక పెట్టడం జరిగింది ఈ చర్చా వేదికలో పాల్గొన్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు సమాజంలో వివిధ వర్గాల వారు భవన నిర్మాణ కార్మికులు బిల్డర్లు ట్రాక్టర్ యజమానులు కాంట్రాక్టర్లు వివిధ వర్గాల వారు వారి నోటి వెంట వారే స్పష్టంగా గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఏ విధంగా ఇసుక కోసం ఇబ్బందులు పడ్డం ధరలు కూడా ఆకాశాన్ని ఉంటాయి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక పూర్తిగా సులభంగా లభిస్తూ ఉంది ధరలు కూడా చాలా తక్కువకు వస్తూ ఉన్నాయని చెప్పని వారి వెంట చెప్పినమాట కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ప్రజలు మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి చీకొట్టారు మీరు పరిపాలనకి పనికిరారని తిరస్కరించారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోటమ ప్రభుత్వం చేసిన మంచిని మంచి అని చెప్పండి ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే ఆ లోటుపాట్లని బాధ్యతగల ప్రతిపక్షంగా నిలదీయండి నాకు అభ్యంతరం లేదు అలా కాకుండా ఇసుక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎంతో దుర్మార్గమో ప్రజలు గమనిస్తూ ఉన్నారు వారి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక వ్యాపారం నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు జగన్ అడిగిన సత్యం రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి ఇసుక వ్యాపారం చేశారు ఇది కోట్లాది ప్రజలకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీకు కూడా తెలుసు ఆ రోజు ఇసుక కాంట్రాక్టర్లని పన్నెత్తు మాట అనే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి కూడా లేదు వారి అక్రమాల్ని ప్రశ్నించే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లేదు ఎందుకంటే నేరుగా ఇసుక వ్యాపారం చేసేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి రీచ్లోకి ట్రాక్టర్లు పోతే ఒక్క ట్రాక్టర్ లోడ్ చేసుకోవాలంటే రోజంతా వేచి ఉండాల పొరపాటున ఆలస్యమైతే అది అక్రమ ఇసుకని అధికారుల ట్రాక్టర్ యజమానిని వేధించే పరిస్థితి కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి టిప్పర్లకి ఇసుక ఇష్టారాజ్యంగా యంత్రాలతో లోడ్ చేసిన తీరు కాబట్టి అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోటా ప్రభుత్వం రాష్ట్రాన్ని గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా దివాలా తీయించిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్న తీరు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని విపరీతంగా ఆకర్షిస్తూ మరోపక్క ఆంధ్రప్రదేశ్కి మూలధారమైనటువంటి జీవధారమైనటువంటి చిరకాల కలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని పరుగులు పెట్టి చూసిన తీరు వీటన్నిటిని చూసి ఓరవలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు నిరంతరం కడుపు మంట ఏడుపులు ఏడిస్తే ప్రజలు సహించరు ఇప్పటికైనా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించమని కోరుతూ రాబోయే రోజుల్లో ఇసుక ఇంకా తగ్గుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి పంతం ఇసుక అధిక ధరల అంతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పంతం ఇసుక ధరల అధిక ధరల అంతం దీనిలో రెండు ఆలోచన కూడా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుష్ప్రచారాలని ఎక్కడికెక్కడ తిప్పికొట్టమని నిలదీయమని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా
చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మాదిరిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుక వ్యాపారం చేయలా, ఇసుక ఉచితంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకను సైతం కొల్లగొట్టి ప్రజలను ఎత్తిన ఆర్థిక బాధ వేసి ఈనాడు 1100 1200కి ఇసుకొస్తూ ఉంటే ఆనాడు 5 నుంచి 6 వేలు వసూలు చేసినటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ఇదే విధంగా ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 100కి 100% నెరవేరుస్తాడు. రేపు దీపావళికి అమ్మా మహిళా తల్లులు ఉన్నారు, దీపావళికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని, అది ఈనాడు దీపావళికే ప్రారంభిస్తూ ఉన్నారు. పెన్షన్లు 4000 పెంపుని అది చేసి చూపించారు. గతంలో ప్రభుత్వం ఏందని కూడా 3000 అదనం అని చెప్పారు, దాన్ని కూడా చేసి చూపించారు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని రకాల కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల ఉత్సాహాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు దేవుడి దీవెనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఎక్కడైనా మీ ప్రాంతంలో ఏదైనా పొరపాట్లు జరిగితే నేనేదైనా శాసనసభ్యుడిగా నేను పొరపాట్లు చేసినా లేదా ప్రభుత్వ పరంగా ఏ పొరపాట్లు చేసినా స్వేచ్ఛగా ఎప్పుడైనా మీరు చెప్పవచ్చని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుకపై జనానందం చర్చా వేదికకు వచ్చేసిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.